ఈరోజుకి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 431.5 మిల్లీమీటర్లు ఉంటే 450.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కంటే 4.4% అదనంగా వర్షం పడింది. వాటిల్లో 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైతే ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. దీంట్లో కూడా వేరుశనగ వాటికి సకాలంలో వర్షాలు రానందువల్ల 400,000 హెక్టర్లలో విత్తనాలు నాటలేకపోయినారు. దానికి కూడా ఆల్టర్నేటివ్ ఈ ఉలవలు, కంది, పెసర, మినుము, జొన్న వీటన్నిటినీ 100% రాయితీతో 150,000 క్వింటాల్ విత్తనాలు, 1.5 లాక్ క్వింటాల్స్ సీడు మనం 100% రాయితీతో రైతులకు ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 15,925 క్వింటాళ్ళు ఇప్పటి వరకు రైతులకి సరఫరా చేశాం. అయితే సాధారణ వర్షపాతం సాధారణ సాగు మనకి ఈ టైంకి 33,38,000 హెక్టర్లలో సాగు చేయాల్సి ఉంటే 93% అంటే నార్మల్ సోయింగ్ కంటే 7% తక్కువగా 31,26,000 హెక్టర్లలో సాగు చేయటం జరిగింది. దీంట్లో ఎప్పటికప్పుడు ఈ క్రాప్ బుకింగు ఇవన్నీ మనం భూసార పరీక్షలు ఇవన్నీ చేస్తూ వస్తున్నాం, ఎక్కడ రాజీ పడటం లేదు. ఎగ్జాంపుల్ ఈ క్రాప్ బుకింగ్లో ఇప్పటి వరకు 31.26 లాక్స్ అంటే 31,26,000 హెక్టర్లలో సాగు చేస్తే 27,53,000 హెక్టర్లు ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేశారు. దాంట్లో కూడా సాయిల్ ఇప్పటి వరకు భూసార పరీక్షల్లో సాయిల్ హెల్త్ కార్డ్స్ రాష్ట్రం మొదటి సైకిల్లో 54,00,000 కార్డులు పంపిణీ చేశారు. 16-17 రెండవ సైకిల్ కూడా మొదలు పెట్టడం జరిగింది. నేనేమంటానంటే సూక్ష్మ పోషక పదార్థాలు కూడా 100% రాయితీలతో మనం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే 3వ విడత రైతులకి రుణాలకి 3,600 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్ పీడీ అకౌంట్లోకి వచ్చేసినాయి. మిగతా అమౌంట్లు కూడా 2-3 రోజుల్లో వస్తున్నాయి. 10వ తేదీ పైన రైతులకి వాటిని ట్రాన్స్ఫర్ చేసేదానికి నిర్ణయించుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ దాదాపు 9,00,000 ఫిర్యాదులు రైతు ఉపశమన పథకం డెట్ రిలీఫ్ పథకంలో 9,00,000 ఫిర్యాదులు మాకు కొత్తగా వచ్చినాయి. అంటే అనేక కారణాలు, వాళ్ళు ఫీడ్ చేయటం, బ్యాంకర్స్ బ్యాంక్ సిబ్బంది రాంగ్ ఫీడింగ్ చేసినారు, కొంతమంది రైతులు ఆధార్ కార్డు ఏదైనా పెట్టలేదు, ఇటువంటివన్నీ తెలుసుకొని 9,00,000 ఫిర్యాదులు వస్తే అర్హులైన వాళ్ళకి 547,000 మంది రైతుల ఖాతాలకి 528 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం. 528 కోట్ల 37 లక్షల రూపాయలు వీళ్ళకి ఇచ్చేదానికి శాంక్షన్ చేశాం. అంటే ఇన్ అడిషన్ టు దట్ ఎర్లియర్ ఫార్మర్స్ అనమాట, అంతకుముందు ఎవరికైతే లబ్ధి లిస్టులో ఉండారో వాళ్ళు కాకుండా ఈ 547 మంది రైతులకి 528 కోట్ల 37 లక్షల రూపాయలు అడిషనల్గా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా కూడా ఒక 44,000 మళ్ళీ ఇప్పుడు 44,000 అర్జీలు మళ్ళీ కొత్తగా వచ్చినాయి. వాటిలో 18,87,00,000 రూపాయలు ఇవ్వాల్సినట్లుంది. అది కూడా యాడ్ చేసి ఇచ్చేసేదానికి నిర్ణయం తీసుకున్నాం. దాదాపు ఇప్పుడు ఈ సీడ్ కింద ఈ సీజన్లో సీడ్ కింద 267,90,000 రూపాయలు ఇప్పటికి సీడ్ సబ్సిడీ మీద ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో వేరుశనగకి దాదాపు 144 కోట్లు వేరుశనగ విత్తనానికి,
వరికి 73 కోట్ల రూపాయలు, అట్లే పచ్చి రొట్టె పంటలకి ఇంచుమించు 38 కోట్ల రూపాయలు, అంత కలిపి 267 క్రోర్స్ ఈరోజు వాళ్ళకి విత్తనాల కింద రైతులకి సబ్సిడీలు ఇస్తూ ఉన్నాం. ఇవి మైక్రోన్యూట్రియంట్స్ కూడా దాదాపు 363,000 హెక్టర్లలో మైక్రోన్యూట్రియంట్స్ ఇంచుమించు 61,000 మెట్రిక్ టన్లు జిప్సం, జింకు, బోరాన్ను పంపిణీ చేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేటప్పటికి 2016 ఖరీఫ్ 657 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలు మంజూరు చేశాయి. 657 కోట్ల రూపాయలు, దాంట్లో 552 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, దాన్ని కూడా రివ్యూ చేసేసి త్వరగా ఇచ్చేటట్టు చేస్తున్నాం. సబ్సిడీలు మొత్తం 1680 కోట్లు 7 జిల్లాల సబ్సిడీ కానీ, 2015 కరువు కానీ, 2016 అధిక వర్షం కానీ, 2017 తెగుళ్ళు వల్ల కానీ మొత్తం కలిసి 1900 కోట్లు 1900 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకి శాంక్షన్ చేయటం, రిలీజ్ చేయటం అనే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. టోటల్ 1680 కోట్లు 7 జిల్లాల్లో కరువుకి, 2015 కరువు, 2016 అధిక వర్షపాతం, 2017 పంటల తెగుళ్ళు కలిపి 1900 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ. ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా మోర్ దెన్ 1500 కోట్ల రూపాయలు ఇప్పటికి అయిపోయింది. కొరవు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. నేనేమంటానంటే ఈరోజు ఇక్కడ ఎప్పటికప్పుడు రైతులు డెట్ రిలీఫ్ ఇవ్వటమే కాదు, అదేదో మొదట శాంక్షన్ చేసాం మా పని అయిపోయింది అనుకోవటంలా, ఇప్పుడు మళ్ళీ 500,000 చిల్లర మంది రైతులు ఫిర్యాదులు అందుకున్నాం, ఎప్పటికప్పుడు సెల్ పెట్టాం, సెల్ పెట్టేసేసి రైతు సాధికారిక సంస్థలో ఫిర్యాదుల ఒకటి సెంటర్ పెట్టి వచ్చినవి వచ్చినట్టు తీసుకొని న్యాయమైన అర్హత కలిగిన ప్రతి రైతు, ఒక్క రైతు కూడా మిగిలిపోకూడదని, ఒక్క పులివెందల్లో బ్యాంకర్ల పొరపాటు వల్ల 2000 మంది రైతులు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో, మా ప్రతిపక్ష నాయకుడు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో 2000 మంది ఖాతాలకి వాళ్ళు ఎంటర్ కాల. కారణం స్టాఫ్ ఎక్కడో పొరపాటు జరిగినాయి, గోల్డ్ లోన్ అనో అగ్రికల్చర్ లోన్ కాదనో ఏదో ఇబ్బందులు వచ్చినాయి. వాటన్నిటిని కూడా పరిశీలించి పులివెందల కాన్స్టిట్యూన్సీలో సతీష్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇక్కడ మన సెల్లో పెట్టిస్తే ఇప్పటికి 2000 క్లియర్ చేశాం. ఆ విధంగా రాష్ట్రంలో 547,000 మంది రైతులకి ఇప్పుడు మళ్ళీ డెట్ రిలీఫ్ కింద అర్హత కల్పించాం. మరొక 44,000 మంది మళ్ళీ అర్జీలు వచ్చినాయి, వాటికి కూడా 1887,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. నేనేమంటానంటే ఒక బాధ్యతగా రైతు, ఏ రైతు కూడా ఈ రాష్ట్రంలో బాధలు పడకూడదు, ఇబ్బంది పడకూడదు అనేది టార్గెట్గా పెట్టుకున్నాం. ఇక్కడ మెకనైజేషను, మైక్రో ఇరిగేషన్, జిఎస్టీ వల్ల వచ్చిన సమస్యలు నిన్న మొన్న వాళ్ళతో సమావేశాలు పెట్టాం. డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ వాటి మీద, ప్లస్ మెకనైజేషన్, ట్రాక్టర్లు, రోటోవేటర్స్, ఇంప్లిమెంట్స్, ట్రాన్స్ప్లాంటర్స్, వీడిసైడ్స్ అన్నిటికీ కూడా జిఎస్టీ వల్ల ఏమి ఇబ్బంది వచ్చిందో చూసి వాటిని మ్యాక్సిమం వాళ్లే కంపెనీల వాళ్ళు భారం వేయకుండా తగ్గించుకున్నారు. మేము కూడా గవర్నమెంట్ కూడా కొంత భరించాం, రైతు మీద ఎక్స్ట్రా భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. సో ఏ రోజుకి ఆ రోజు రైతుల సమస్యలు పరిష్కరించడంలో మేము ముందున్నాం. అంటే వాళ్ళు సపోజ్ విషయం తెలుక పెట్టిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళు బెనిఫిట్ పొందిన వాళ్ళు, రకరకాల కారణాలు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అన్నీ క్లియర్ చేశాం. అంటే ఇది 500 కోట్లు అడిషనల్గా అవుతుంది, 3600కి 547 కోట్లు అడిషనల్గా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక కొంత అమౌంట్ ఇప్పుడు వస్తుంది, అది కూడా మేము ఇచ్చేసేస్తున్నాం. మూడు విడతలు కలిపి 528 కోట్లు వాళ్ళకి ఇప్పుడు క్లియర్ అయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కలిపి, థర్డ్ ఫేజ్తో కూడా కలిపి 528 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎంతైనా కావచ్చు, అది 50,000 కావచ్చు, 10,000 కావచ్చు, రైతుకి అర్హత ఉండి తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 547,000 మందికి 528 కోట్లు అంటే యావరేజ్ 1,00,000 రూపాయలు రైతుకు వస్తుంది. ఒక అతనికి 50,000 రావచ్చు, అతనికి 150,000 రావచ్చు. ఆ విధంగా
ఇంకొక 18.87 కోట్లు కూడా వాళ్ళకి అడిషనల్గా క్లియర్ అవుతుంది. ఇప్పుడు గతంలో ఉండే పద్ధతే, రైతులు అర్హత ఉండే రైతులకు ఇవ్వటం. ఇప్పుడు సపోజ్ మీరు ఆన్లైన్ పెట్టారు ఒక నియోజకవర్గానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ట్రాక్టర్లు ఇచ్చాము, ఆన్లైన్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ అని పెట్టాము. ఎవరైనా చదువుకున్న కుర్రోడు ఉంటే 10 నిమిషాల్లో 50 పేర్లు రాసేస్తాడు ఒకే ఊర్లో, అయిపోయింది, మనం ఏం చేయలేము. అందుకని ఏంటంటే స్ప్రెడ్ ఓవర్ కాన్స్టెన్సీలో మండలానికి 10 ఇచ్చుకోవటం, 15 ఇచ్చుకోవటం, 60-70 ట్రాక్టర్లు, ఒక ఇప్పుడు 11,000 ట్రాక్టర్లు ఇస్తున్నాం, 10,000ది 11,000 చేసాం, ఇంకొక 1,000 పెంచాం. ఇవి ఒక పద్ధతి ప్రకారం పంపిణీ జరగాలనే ఉద్దేశం. అది కూడా తొందరగా చేయమన్నాము. ఆల్మోస్ట్ ఈ నెలాఖరికి 70% ట్రాక్టర్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు అటు కాదండి, పక్క ఇళ్ళు సెలక్షన్స్ అని అంతకుముందైనా ఇప్పుడైనా చేస్తున్నారు కదా. అదే ఇప్పుడు నేనేమంటానంటే, ఎక్కడైనా ప్రజాప్రతినిధులకి ఒక కీలక పాత్ర ఉంటుంది. ప్రజాప్రతినిధులు అందరినీ సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. నిష్పక్షపాతంగా అన్ని ఏరియాస్ కవర్ చేయాల్సి వస్తాయి. నేను ఒక మాట చెప్తుంటా, ఆన్లైన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ పెడతామన్నారు. ఒక ఊర్లో చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆన్లైన్లో కొంచెం చదువుకున్నోళ్ళు ఉంటే వాడు పెట్టేసినాడు ఆ పిల్లోడు, అందరికి కలిపి పేర్లు బంధువులు మిత్రులు వాళ్ళకే వస్తాయి, ఆ ఊరికే వస్తాయి. అందుకని ఇట్లా కాకుండా మొత్తము నియోజకవర్గం మండలానికి డివైడ్ చేసేసి మంచి రైతుల్ని, ఇంట్రెస్ట్ ఉన్న రైతులను చూసి పెట్టమని చెప్పి చెప్పాము. ఏ పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తుండా, రైతు రథం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అది కూడా కస్టమర్ చాయిస్ పెట్టాం. ఆన్లైన్లో అప్లికేషన్ 500 రూపాయలు కట్టి అప్లికేషన్ పెట్టుకోవాలా, ఏ రైతులకైతే శాంక్షన్ అయిందో ఆ రైతు కోరుకున్న ట్రాక్టర్ కోరుకున్న బ్రాండ్, ఎవ్వరికి దాంట్లో ఇది లేదు, ఫార్మర్స్ చాయిస్ పెట్టాము. నిష్పక్షపాతంగా జరుగుతాయి. రోటవేటర్స్ కానీ మిగతా ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా 50% ఇస్తున్నాము. కస్టమ్ హైరింగ్ సెంటర్స్, గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ముందుకు వస్తే వాళ్ళు ఆ ప్రాంతంలో రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, హార్వెస్టర్, ఏమేమి కావాలో కలిపితే దాంట్లో మొత్తం కలిసి కోట్ అయిందంటే 50 లక్షలు మేము సబ్సిడీ ఇస్తాం. 50 లక్షలు ఏంటంటే 25 లక్షలు సబ్సిడీ ఇస్తాం. పీపీపీ మోడల్లో కంపెనీలు ముందుకు వచ్చాయి, వాళ్ళని పెట్టమంటున్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ వాళ్ళు అక్కడ 1 కోటి రూపాయలు సంబంధించిన ఎక్విప్మెంట్ పెడితే గవర్నమెంట్ 50 లక్షలు మేము ఇచ్చేస్తున్నాం. ఏ రైతు ఫోన్ చేసినా అక్కడికి పోయేసేసి ఆ పరికరాలు ఆ గ్రామానికి రైతుకి చేర్చేసేసి ఉపయోగపడేటట్టుగా పెడుతున్నాం. కస్టమ్ హైరింగ్ సెంటర్స్, పీపీపీ మోడల్లో కస్టమ్ సెంటర్స్, హైరింగ్ సెంటర్స్ అట్లే ఇండివిజువల్గా ఇస్తున్నాం. రైతులు కోరుకు డ్రిప్ ఇరిగేషన్ మ్యాక్సిమం ఖర్చు పెడుతున్నాం. ఈసారి డ్రిప్ ఇరిగేషన్లో ఇప్పుడు మళ్ళీ మొన్న రివ్యూ చేసి 1,127 కోట్లు మొత్తం హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్కి 1,127 కోట్ల రూపాయలు ఖర్చు పెడదని నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ మెకనైజేషన్కి 423 కోట్ల రూపాయలు డెసిషన్ తీసుకున్నాం, 423 క్రోర్స్. ట్రాక్టర్లకి 205 కోట్ల రూపాయలు ట్రాక్టర్లకి వినియోగిస్తున్నాం. ట్రాక్టర్ కావాలన్న వాళ్ళకి 1.5 లక్ష, పక్కన మళ్ళీ రోటివేటర్ కావాలంటే 1 లక్ష రూపాయలు 50,000 రూపాయలు సబ్సిడీ. వాళ్ళకి ఎటువంటి ఇంప్లిమెంట్స్ కావాలన్నా ఇచ్చేస్తాం. ఇంత ఈ ఇన్పుట్ సబ్సిడీ పెంచడం కానీ, 6,800ది హెక్టర్కి 15,000 చేయటం కానీ, ఈ మెకనైజేషన్లో ఇంత లిబరల్గా సబ్సిడీలు ఇవ్వటం కానీ, ఆఖరాన ఈ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్లో ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ ఇవ్వటం, చిన్న ఫార్మర్స్కి 90% ఇవ్వటం, ఇంకెక్కడ బయట రాష్ట్రాల్లో లేనంత పెద్ద ఎత్తున రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం. యాంత్రీకరణ వైపు పోవాలా, అట్లే టెక్నాలజీ వాళ్ళు వాడుకోవాలా, రైతు క్షేత్రాలు కానీ పొలం బడి కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే దాంట్లో కానీ, ZBNF 0 అంటే నేచురల్ ఫార్మింగ్లో కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, అన్ని విధాల టైం టు టైం రైతుల పరిస్థితులు మెరుగయ్యేదానికి కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంది. లాస్ట్ ఇయర్ 35,000 ట్రాక్టర్లు లాస్ట్ ఇయర్ మార్కెట్లో అమ్ముడుపోయింది. 35,000 ట్రాక్టర్లు రైతులు కొన్నది,
బయట మార్కెట్లో. మనం ఇచ్చింది చాలా తక్కువ. ఆ చిన్న ట్రాక్టర్ స్కీమ్ అది పక్కన పెడితే ఒక 1300-1400 ట్రాక్టర్లు ఇచ్చాం లాస్ట్ ఇయర్. అవి ఏదో రాయలసీమకి చిన్న ట్రాక్టర్లు 1900 ఇచ్చాం, అది పక్కన పెడితే మామూలు ట్రాక్టర్లు 1300 కంటే ఎక్కువ. ఇలా ఇప్పుడు 11,000 ఇస్తున్నాం. అక్కడ ఇది స్కీమ్ లేనప్పుడు 35,000 ట్రాక్టర్లు రైతులు మార్కెట్లో కొనుక్కున్నారు. ఇస్తాము, నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇయరు నెక్స్ట్ ఇయరు మ్యాక్సిమం ఫార్మర్స్కి మెకనైజేషన్లో ప్రభుత్వం తోడ్పడుతుంది. 64 GO అది అగ్రికల్చర్ కాలేజెస్ విషయంలో అంతకుముందు జీవో నెంబర్ 16 ఉండింది, అది అదే లైవ్లో ఉంటుంది. కొత్తగా జీవో ఇష్యూ చేసిన 64 దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ అన్ని కాలేజీల 11 కాలేజీల విద్యార్థి నాయకులు నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తున్నట్టు నా సమక్షంలో ప్రకటించి వెళ్ళారు. మేము చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ కాలేజెస్ల మీద ఒక కొత్త చట్టం తెచ్చేదానికి ఫైల్ ప్రాసెస్ చేసింది. తొందరలో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం. యూనిఫామ్ డెసిషన్ ఇండియాలో మొత్తం అందరికి అప్లై అయ్యేటట్టు అది ఒకటి ఎగ్జామిన్ చేస్తున్నాం. ఈ లోపల మేము కూడా ఒక 3-man కమిటీ వేసి ఒక రిపోర్టు అడుగుతున్నాము. ఆ 3-man కమిటీ వైస్ ఛాన్సలర్ అందరు ఉండారు దాంట్లో. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా చర్య తీసుకుంటాం.